అమ్మా నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు లక్ష్మి. లక్ష్మి. ఎక్కడ ఉంటారు మీరు? తిట్టగుంటలు ఉంటాం. దిల్దానా. ఓకే. ఇక్కడే నరంగల్ల. ఓకే. ఎట్లా ఉంది మరి మీ ఏరియాలో రోడ్లు గాని నీళ్లు? ఏం లేవు. రోడ్లు అన్ని పాడైనే, మోరీలు లేవు, రోడ్లు లేవు, ఏం లేవు. అట్లా ఉన్నది. నీళ్ళు వచ్చి ఇంకా ఇల్లు కూడా నిండిపోయినాయి నీళ్ళు వర్షాలకి. వర్షాలకి ఎవరు చూసేటోళ్ళు కూడా లేరు. లేరు. ఎవరు రాలేదా మరి ఇక్కడ మీ కార్పొరేటర్ గానీ మీ గానీ ఏమున్నాయి? చూసుకొని పోయారు అంతే. చేస్తాం చేస్తాం అని పోయింది. ఇప్పుడు ఈ కేసీఆర్ పాలన ఎట్లా అనిపిస్తుంది? ఏమా కేసీఆర్ ఇక చేస్తాడు చేస్తాడు అంటే ఏది? మరి ఇంకా చేసే లేదు కదా. ఏది చేసిండు? పింఛన్ ఇస్తాడు. వస్తుంది. వస్తుంది. చేస్తాడండి. రోడ్లు గిట్లు చేద్దా. ఇంకా ఏమైనా కాగితాలు కూడా చేయలే. ఏదో ఉన్నామంటే ఉన్నాం ఇక్కడ అంతే. మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే నాకు కూడా తెలియదు. వినయ్ భాస్కర్ పేరు ఇన్నా ఇన్నా మరి చేయాలి కదా. ఆయన వచ్చిండు ఎప్పుడైనా మీ ఏరియా? వచ్చిండులే. వచ్చిండు. ఎట్లా అనిపిస్తుంది పనితీరు? ఎట్లా ఉంది మరి? మంచోడేనా వ్యక్తి? మంచోడు అంటే ఇప్పుడు చేస్తే మంచోడు. చేస్తే మంచోడు అంతే కదా. అంతే చేస్తే మంచోడు. ఇక ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి అమ్మ. ఇప్పుడు ఇంకా నెల రోజులలో ఓట్లు వస్తాయి. ఓట్ల జాతర శురు అవుతుంది. కాంగ్రెస్ వస్తుంది, టీఆర్ఎస్ వస్తుంది, బీజేపీ వస్తుంది. మరి ముగ్గురు లైసర్ ఎవరు కొట్టిద్దాం అంటావు? ఇక ఎవరు మంచి పని చేస్తే వాళ్ళకే. ఎవరు చేస్తారు మరి? ఇప్పుడు నీ అనుభవంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూసినావు, మరి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తున్నావు, ఏది బాగుందంటావు? ఇవ చేస్తే బాగుంటుంది. కొన్ని కొన్ని చేసి వదిలిపెడితే ఎట్లా బాగుంటుంది కదా. పూర్తిగా చేస్తే చేసిర్రు అంటారు. ఇప్పుడు వీళ్ళకే మళ్ళీ చేస్తే ఓటేస్తావు? మంచిగా చేస్తే వేస్తావు అంతే. మంచిగా.